హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈజీగా ఇంట్లోనే 2 మినిట్స్లో స్మూత్ అండ్ స్పాంజ్ కేక్ ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, ఈ విధంగా వస్తుంది, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి చేసి కనుక పిల్లలకు చూపిస్తే వాళ్ళు కూడా చేసుకుంటారు, ఎంజాయ్ చేస్తారు. పిల్లలు అంటే మరీ చిన్నపిల్లలు కాదండి, 13th, 7th క్లాస్ చదివే పిల్లలకు చేసి చూపించండి. ఇప్పుడు దీంట్లోకి ఏ ఐటమ్స్ కావాలో మనం చూసి నేర్చుకుందామండి. ఇంగ్రీడియంట్స్ చూద్దాము. మైదా, షుగర్, ఆయిల్, ఎగ్, ఇలాచీ, బేకింగ్ పౌడర్, బటర్, వెనిలా ఎసెన్స్. ఎగ్ను చక్కగా ఒక బౌల్లో వేసి కొట్టి దాన్ని బాగా బీట్ చేసుకోవాలండి, ఈ విధంగా. తర్వాత ఒక చిన్న కప్పు తీసుకొని 1 కప్ షుగర్, 2 ఇలాచీ వేసి మంచి ఫైన్ పౌడర్ చేసుకోవాలి. అదే కప్పుతో ఆయిల్, అదే కప్పుతో ఎగ్ ఒక్కొక్కటి వేసి 1-2 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్, 1 చిటికెడు బేకింగ్ పౌడర్ వేసి మళ్ళీ చక్కగా పౌడర్ చేసుకో, దాన్ని మిక్సీ పట్టుకోవాలండి. అదే ఏదైతే కప్పుతో వేసామో అదే కప్పుతో 2 కప్పులు మైదా వేసుకోవాలి. ఆ మిక్సీ పట్టింది మొత్తం కూడా ఈ మైదాలో వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చక్కగా ఈ విధంగా కలుపుకోండి, ఇట్లా గంట జారుడుగా ఉండాలి. తర్వాత మీ ఇంట్లో ఉన్న ఏదైనా కప్పు కానీ గ్లాస్ బౌల్ కానీ తీసుకొని దాంట్లో బటర్ కానీ, బటర్ లేకుంటే ఆయిల్ కానీ వేసి ఇట్లా స్ప్రెడ్ చేయండి. ఆ తర్వాత మీరు మనం కలిపి పెట్టుకున్న కేక్ మిశ్రమం మొత్తం ఆ కప్పులో వేసి మంచిగా కొంచెం 2-3 సార్లు కిందికి మీదకి ఇలా ఊపితే సెట్ అవుతుందండి. తర్వాత ఓవెన్లో 2 మినిట్స్ పెట్టలో కేక్స్ అయిపోతుందండి. మీకు డౌట్ అనిపిస్తే 1 మినిట్కి ఒకసారి ఓవెన్ క్లోజ్ చేసి చెక్ చేసుకోండి. టూత్ పిక్ పెడితే మీకు తెలిసిపోతుంది, అంటుకుంటే కనుక అవ్వలేదు. అంటుకోకుండా ఉంటే అయినట్టు 2 మినిట్స్కి అయితే కంపల్సరీ కేక్ అవుతుంది. ఆ తర్వాత కూడా మీకు డౌట్ వస్తే మీరు ఇంకో 30 సెకండ్ పెట్టుకోవచ్చు. కుక్కర్లో కూడా మామూలుగా కేక్ చేసుకోవచ్చు అండి, అది కూడా 2 మినిట్స్లోనే బేక్ అయిపోతుంది. ఒకవేళ మీ ఇంట్లో 4 ఉంటే 4 కప్పులకు కూడా ఇదే మెజర్మెంట్స్ తోటి చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. చూడండి, ఉడికిపోయింది కేక్. ఇట్లా టూత్ పిక్ పెట్టి మీరు చెక్ చేసుకోవచ్చు, అంటుకోకుండా వచ్చింది చూసారా, ఈ విధంగా వస్తుంది. దాన్ని మనం బోర్లా వేసినట్టయితే ఊడి వచ్చేస్తుందండి. చూడండి, ఈ విధంగా స్పాంజ్ కేక్ రెడీ అయిపోయింది, చాలా బాగుంటుందండి. ఇది మనం షాప్లో కొన్నప్పుడు వాళ్ళు ఏం ఆయిల్ యూజ్ చేస్తారో, ఎన్ని రోజులు కేక్ ఎగ్స్ వేసారో, ఇవన్నీ మనకు డౌట్లు ఉంటాయి కదండి. దీంట్లో అయితే మనం మంచి హెల్దీ కేక్ రెడీ చేసుకొని అప్పటికప్పుడు పిల్లలు స్కూల్ నుంచి రాగానే వేడివేడిగా వాళ్ళకి చేసి పెట్టొచ్చండి, వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. చూసారు కదా, మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, సబ్స్క్రైబ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.